अस्मद्गुरुभ्यो नमः हरिः ओम् अनाचार्यलु राळ्ळपल्लिवारु स्वामीजीलु తత్వజ్ఞానంద దయానంద చిన్మయానంద పరమార్థానంద వారులకు అనేక ప్రణామములు. మనము మూడవ వల్లి మరణంలో ఉన్నాం. మొదటి అధ్యాయంలో మూడవ వల్లి, మూడవ వల్లిలో మొదటి మంత్రం మొదలు పెట్టుకుని రెండు వాక్యాలు చదివాము. అదేమిటో కొంచెం కంటిన్యూ చేద్దాము. దేవుడు మేలు చేస్తే రెండో శ్లోకాన్ని కూడా మనము కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे चायातपौ ब्रह्मविदो वदन्ति पञ्चग्नयो ये च त्रिनाचिकेता. दींट्लो मनमु ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ अंतवरकु चूशां. परमे परार्थे कूडा कोंचें अर्थं चेसुकुन्नां. परार्थे पर वत्तुथा उंडकूडदनि अवन्नी चेप्पुकुन्नां. इन मामूलु ग्रास मीनिंग चूडंडि. ऋतं ऋतमु एमिटा? ऋतमु सुकृतस्य ऋतं, సుకృతము యొక్క ఋతమును లోకే పిబంతం అంటే సుకృతము యొక్క ఋతమును లోకమునందు ఇద్దరు త్రాగుతున్నారు. ఇద్దరు అక్కడ లేదు కానీ పిబంతం ఉంది కాబట్టి ఇద్దరు అని ద్వివచనం తెలుస్తుంది. లోకములో సుకృతము లోకే లోకమునందు లోకంలో సుకృతస్య సుకృతము యొక్క ఋతమును పిబంతౌ తాగుతున్నారు. లోకమునందు ఇద్దరు సుకృతము యొక్క ఋతమును తాగుతున్నారు. ఏమిటి అర్థమైందండి? గోడ ఏమి తెలియటం లేదు. ఆ సుకృతం అంటే ఏమిటి, లోకం అంటే ఏమిటి, పిబంతం అంటే ఏమిటి, ఋతం అంటే ఏమిటి? పిబంతౌ చదువుకున్నాం. పెద్ద పిబంతం అంటే తాగుతున్నారు, ఇద్దరు ఉన్నారు. ఎవరు? శరీరంలో మనలో రెండు భాగములు గలవు. ఒక భాగము చైతన్య భరితమైనటువంటి నిర్వికార అసంసారి అకర్త అభోక్త అసుఖి అదుఖి అరాగి అద్వేషి అయినటువంటి పరబ్రహ్మ తాలూక అంశమైన ఆత్మ. దానినే పరమాత్మ. పరమాత్మ అన్న ప్రత్యేగాత్మ అన్న ఆత్మ అన్న ఒక్కటే, అదొకటి ఉన్నది. రెండవ భాగం ఏమిటున్నది? ఈ చైతన్యం చేత, ఈ కూటస్థ ఆత్మ చేత ప్రతిబింబించబడుతున్న ఒక ప్రతిబింబంగా కనిపిస్తున్న, త్రాగుతున్నట్టు, తింటున్నట్టు, ఉంటున్నట్టు, వింటున్నట్టు, చేస్తున్నట్టు ఉన్నటువంటి భాగము ఉపాధి భాగము లేక జీవుడు. పరమాత్మ తాలూకా రిఫ్లెక్ట్, పరమాత్మ తాలూకా ఒక పార్ట్ అయినటువంటి, పార్ట్ అని చెప్పకూడదు, పరమాత్మ అయినటువంటి ప్రత్యేగాత్మ, ఆ ప్రత్యేగాత్మ లేక చైతన్యము చేత ప్రతిఫలింప చేయబడుతున్నటువంటి ఉపాధి జీవుడు. ఆత్మ జీవుడు రెండు కలిపితే జీవాత్మ. దట్ మీన్స్ దెర్ ఇస్ ఎ జీవభావ, దెర్ ఇస్ ఎన్ ఆత్మభావ. ఈ జీవభావ ఈజ్ ది భోక్త, ఈజ్ ది కర్త, ఈజ్ ది సంసారి, ఈజ్ ద దుఃఖి, ఈజ్ ద సుఖి, ఈజ్ ద రాగి, ఈజ్ ద ద్వేషి, ఈజ్ ది అహంకారి. సో ఈ రెండు పిబంతం అని చెప్పినప్పుడు అపిబంతచ పిబంతచ, త్రాగనిది ఒకటి, త్రాగుతున్నది ఒకటి ఉన్నప్పటికీ ఆ ఏకదేశ ఏకశేష సమాసం చేసినప్పుడు విడదీయరాని విధంగా ఉన్నారు వీళ్ళిద్దరు. ఎందుకు? ఆ చైతన్యము ఆ హృదయము నందు కలదు. ఆ చైతన్యము ప్రక్కనే ఈ మనోబుద్ధ్యాతులు కలవు. అంచేత అంత విడదీయరాని విధంగా పాతృ సంబంధాత్ అన్నారు. పిబంతౌ ఇత్యుచ్యతే, వాటిని తాగుతున్నారు అంటూ చెప్పాము. కానీ ఒకటే తాగుతుంది, క్షత్రిన్యాయన. క్షత్రిన్యాయం అంటే గొడుగులు వేసుకుంటున్న వారు కొంతమంది ఉంటారు, ఆ గొడుగులు వేసుకొని వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరు గొడుగులు వేసుకుంటున్నారు, వేసుకుని వెళ్తున్నారండి వర్షంలో అంటాం. అంటే ఏంటి, గొడుగులు వేసుకొని వాళ్ళు కూడా
పడుగులు వేసుకున్నారా అన్నట్టుగా చెప్పేస్తాం. అలాగే ఇక్కడ సుకృతము అంటే మంచి పని, సుష్టుకృతం అని చెప్పలేదు. స్వయం కృతత్య అంటే ఎవరికి వారే వారి చేత చేయబడిన కర్మణ. వాట్ ఈజ్ సుకృత? ద కర్మణ అంటే కర్మ ఫల. కర్మణ అంటే కర్మ యొక్క ఫలం. ఏ కర్మ? ఏ సుకృతస్య కర్మణ ఫలం. సుకృతము అంటే కర్మ ఫలములను పిబంతి, దానిని మేము ఋతం అన్నాము. ఋతం అంటే సత్యమని. త్వమే ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి అని చదువుకున్నాం కదా. త్వమేవ బ్రహ్మ, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మాం అవతు, తద్వక్తారం అవతు అని చెప్పుకున్న ఋతము కాదు. అక్కడ ఋతం అంటే సంకల్పమని, సత్యం అంటే కార్యరూపం దాల్చిన సంకల్పమని అక్కడ నేర్చుకున్నాం. వేదవి అంటే శాస్త్ర విహితమైనటువంటి సంకల్పం ఏది ఉన్నదో అది ఋతమని. శాస్త్రవితమైన విహితమైనది నడిచి నడిపించినప్పుడు, నడిచినప్పుడు ఆ విధంగా నడుచుకోవడాన్ని సత్యమని చెప్తున్నాం. ఇక్కడ ఋతం అంటే అది కాదు. స్వయం కృతస్య కర్మణ ఫలం ఋతం. హియర్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ వెరీ క్లియర్లీ. సుకృతం ఈ సుకృతస్య, సుకృతము యొక్క. ఏమిటి ఈ సుకృతము? ఈ సుకృతం అంటే స్వయం కృతము. స్వయం కృతమది ఏమిటి? కర్మ. కర్మను ఎలా తాగుతారండి? కర్మను తాగలేరు కదా, కర్మను చేస్తారు. అంటే కర్మ ఫలము అని అర్థం. ఇది పూర్వేణ సంబంధ, అంటే ముందు చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఇక్కడ సుకృతము అని అంటున్నాము. లోకే అంటే ఇక్కడ లోకాలని, 14 లోకాలని ఎక్కడో ఉంటాయని, స్వర్గంలో ఈ అనుభవం అని, లేకపోతే సత్యలోకంలో అనుభవం అని, పితృలోకంలో అనుభవం అని, భువర్లోకంలో అనుభవం అని, సువర్లోకంలో అనుభవం అని అనుకోవద్దండి. లోకే అంటే అస్మిన్ శరీరే, ఈ శరీరమునందే అనుభవిస్తున్నాడు. ఒకరు ఎవరు? ఒకడు అనుభవిస్తున్నాడు, రెండో వాడు అనుభవించలేదు. అదిలా తెలిసింది, ఒకడు అనుభవించలేదని. పిబంతౌ ఏకః తత్ర కర్మఫలం పిబతి. పిబతి అంటే త్రాగుతున్నాడు. త్రాగడం అంటే ఇదేమి పానీయం కాదండి, భుంతే అంటే అనుభవిస్తున్నాడు. నా ఇతర రెండు పార్ట్లు చెప్పుకున్నాం కదా, అందులో ఒక పార్ట్ అనుభవిస్తోంది, రెండవ పార్ట్ అనుభవించదు. అనుభవిస్తోంది అంటే కర్మ భోక్త. భోక్త అయితే కర్త ఆటోమేటిక్ గా, కర్త అయితే అహంకారి. అంటే కహం కరోతి ఇది అహంకార, అంటే కర్త భోక్త అహంకారి విడదీయరు రాని విధంగా ఒకే క్లస్టర్ గానే చెప్పుకోవాలి. ఇది భుంక్తే అంటే కర్త అని చెప్పి అహంకారి అని కూడా చెప్పాలి. ఏక తత్ర కర్మఫలం పిబతి, కర్మఫలాన్ని అనుభవిస్తుంది. ఎందుకండి కర్మఫలాన్ని అనుభవించడం? అనుభవించకుండా ఉండొచ్చు కదా, నో పాసిబిలిటీ నాన్న. అవశ్యం భావిత్వాత్ కర్మఫలం. సో సత్యం అనడంలో ఆ ఉద్దేశం ఏంటంటే, ఇట్ ఈస్ ద మస్ట్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు రీప్ ద ఫ్రూట్స్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్. సో అవశ్యం భావిత్వాత్ కర్మఫలం ఈస్ కాల్డ్ సత్యం. సత్యం ఈజ్ ఉపనిషత్ ఇస్ సేయింగ్ ఋతం. దట్ ఋతం ఆర్ కర్మ ఫలాన్ని ఏకః పిబతి న ఇతరః. ఈ రెండు పిబంతవు అని ఎందుకు చెప్పారండి? పాత్ర సంబంధాత్, బికాస్ దే సో ఇన్సెపరబుల్, దే హ్యావ్ బిన్ మేడ్ ఇన్ టు ఏకశేష సమాస. బికాస్ ఫర్ దట్ రీజన్ వి హ్యావ్ ఒమిటెడ్ ద అపిబంత చ అనే దాన్ని వదిలేసి పిబంత చ అనే దాని మీద పిబంతవు అని రాశామండి అన్నారు. అది ఎలా పాసిబుల్ అండి? శ్లోకంలో ఒక ధర్మం ఉన్నది కదండి, గొడుగులు వేసుకుని వెళుతున్నారు అందరూ వానలో, అంటే వేసుకొని వాళ్ళు కూడా అందులో ఉన్నారని తెలుస్తోంది కదా. ఆ న్యాయము వలన సుకృతస్య, దేనిని తాగుతున్నారు? సుకృతము యొక్క కర్మ, వీటిని స్వయంకృత కర్మల యొక్క వృతాన్ని తాగుతున్నారు. స్వయంకృత కర్మల కర్మలు అంటే వాడు ఎప్పుడు కానీ ముందు జన్మలలో కానీ చేసుకున్న కర్మలు. పూర్వేణ సంబంధ, ఎక్కడ తాగుతున్నారు? ఎక్కడ ఉన్నారండి వీడిద్దరు? అస్మిన్ లోకే, దే ఆర్ నాట్ ఎనీవేర్ ఎల్స్. ఎవరు వీరు? ఆ చైతన్యపరమైనటువంటి అకర్త భోక్త అసంసారి అనే భాగము, కర్త భోక్త అహంకారి సంసారి రాగి ద్వేషి అనేటటువంటి
ఈ బింబం ఈ ప్రతిబింబము లేక లేక ది ఉపాధి ఈ రెండు కూడా బుద్ధౌ గుహాయాం ప్రవిష్టౌ ఇద్దరూ ప్రవేశించి ఉన్నారు. ప్రవిష్టౌ అన్నారు కదా, ప్రవిష్టౌ అంటే ఇద్దరు ఇద్దరు ప్రవేశించి ఉన్నారు. ఎగైన్ ఇక్కడ ఒక స్పెల్లింగ్ మిస్టేక్ గలదు. ప్రవిష్టౌ అంటే మామూలు టాయే రాసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చూడండి మీరు ఇందులో ప్రవిష్టౌ. సో మళ్ళీ ఇక్కడ ప్రింటింగ్ వచ్చారు కల్లా ఒత్తుటా పెట్టారు, అలా పెట్టకూడదు. ప్రవిష్టౌ అంటే ప్రవేశించిన వారై. ఎందులో ప్రవేశించారు? బుద్ధౌ ప్రవిష్టౌ, బుద్ధి ఎందు ప్రవేశించిన వారు. దానినే మేము గుహాం అన్నాము ఉపనిషత్తులో. గుహాం అంటే గుహని. గుహని ప్రవేశించడం ఏమిటండి? గుహయాం, గుహ ఎందు ప్రవేశించిన వారై. ఇంటిని చేరుకున్నాడు, ఇంటిని ప్రవేశించాడు అంటే ఇంటి ఎందు ప్రవేశించాడు. గుహాం అంటే గుహాయాం ప్రవిష్టౌ, గుహాయాం ప్రవిష్టౌ. ఎవరు ప్రవిష్టౌ? ఇద్దరు. ఇక్కడ మనకు ఒక డిస్కషన్ అవసరం వస్తుంది. బాహ్య పురుష ఆకాశ సంస్థానాపేక్షయ పరంపరార్థే అనే దానికి అర్థం చెప్పుకోవాలి అంటే కొంచెము వివరణ కావాలి. ఏమిటది? మనందరికీ సాధారణంగా తెలుసును ఒక టైప్ ఆఫ్ ఆకాశాలు. ఒక ఘటము గలదు, ఈ ఘటము ఒక మఠమునందు గలదు. ఇల్లు, మఠం అంటే ఇల్లు, మఠ మఠ అని రాయకూడదు, మఠ ఘట. ఇది ఆకాశం అంటే స్పేస్. దీన్ని మహదాకాశ, మహత్ అంటే గొప్పది, మహదాకాశం. ఈ మహదాకాశము అంటే స్పేస్ ఈ గోడల వలన మఠంలో ఎన్క్లోజ్ అయింది, ఈ కొండ వలన కొండలో ఎన్క్లోజ్ అయింది. అప్పుడు ఎన్ని ఆకాశములు ఉన్నవి? ఘటాకాశము, మఠాకాశము, మహదాకాశము. ఇవి యాక్చువల్గా వేరువేరుగా ఉన్నాయా? లేదు. ఆ మహదాకాశంలోనే గోడలు పెట్టి ఓ మఠాన్ని కట్టాం. అప్పుడు మఠంలో ఆకాశం వచ్చింది, బెడ్రూమ్ ఆకాశం వచ్చింది, కిచెన్ ఆకాశం, హాల్, మరొకటి బాల్కనీ ఆకాశాలు వచ్చాయి. వాటిలో వస్తువులు పెట్టాం, ఓ ఘటం పెట్టాం, ఓ కొండ పెట్టాం, లేకపోతే ఒక పాత్ర పెట్టాం. దాంట్లో కొంత స్పేస్ ఉంది, దాన్ని పాత్ర స్పేసు లేక ఘటాకాశము అన్నాం. అయితే ఏమిటైంది? ఎందుకు ఈ కాన్సెప్ట్? ఇవి మూడు ఉన్నాయా? మూడు కావు. ఘటం పగిలిపోయింది. పగిలిపోతే ఏమిటైంది? ఇందులో ఉన్న స్పేస్ మఠం స్పేస్తో కలిసిపోయింది. అప్పుడు మఠాన్ని తీసేసాం అనుకోండి, గోడల్ని మఠాకాశము మహదాకాశంలో కలిసిపోయింది. ఇది ఘటాకాశము, మఠాకాశము, మహదాకాశము. ఇది అవసరం ఉంటుంది మనకి. శనివారం నాడు వివేక చూడమని చూసినప్పుడు మనకు ఈ డిస్కషన్ అవసరం. ఇది దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ద స్పేస్. ద యూనివర్సల్ స్పేస్ ఈజ్ ద సేమ్ యాజ్ ద రూమ్ స్పేస్, ఈజ్ ద సేమ్ యాజ్ ద ఇండివిజువల్ స్పేస్. ఆర్ ద ఘట హియర్ ఇస్ ద బాడీ అనుకుంటే, ఈ బాడీ లోపల రకరకములైన స్పేస్లు ఉన్నాయి కదా. కడుపులో స్పేసు, యూట్రస్లో స్పేసు, బ్లడ్లో స్పేస్, బ్లడ్ రక్త రక్తనాళాల్లో స్పేసు, సెల్లో స్పేసు, నోట్లో స్పేసు, కంట్లో స్పేసు, చెవులో స్పేసు. ఈ స్పేస్ అంతా కూడా ఈ మఠాకాశమే, మఠాకాశమే మహదాకాశం. అంటే ఈ మహదాకాశమే మన లోన బయట ఉన్నది. ఎందుకంటే ఈ కన్ఫ్యూషను, ఆత్మ కూడా అంటే ఈ చైతన్యము కూడా లోన బయట ఉన్నది అని చెప్పడానికి ఆకాశాన్ని ఉదాహరణగా తీసుకుని మహదాకాశము మఠాకాశము. నీ లోన చైతన్యం ఉన్నదా? ఉన్నది. నీ బయట ఉన్నదా? బయటనే ఉన్నది. ప్రక్క వారిలో ఉన్నదా? ఉన్నది. అవి ఇవి వేరా? కాదు. ఎలా కాదు? మహదాకాశము వారింట్లోని నా ఇంట్లోను ఒక్కలాగే, అలాగే మన ఇంట్లో లేక మన ఇంట్లో ఉన్న మహదాకాశము నా శరీరంలో ఉన్నటువంటి స్పేస్తోని నా ప్రక్కనున్న వారి శరీరంలో ఉన్న లోపల స్పేస్ ఒకటే. కాబట్టి మహదాకాశం, మఠాకాశం, ఘటాకాశం ఇది లేవయ్యా, ఉన్నది ఒక్కటే. అయితే ఈ పేర్లు ఎందుకు వచ్చాయి? ఇగో ఈ పరిచ్ఛిన్నం చేశాము అంటే వీ హ్యావ్ డివైడెడ్, వీ హ్యావ్ ఎన్క్లోజ్డ్ బికాస్ ఆఫ్ ద పరిచ్ఛిన్నత, బికాస్ ఆఫ్ ద లిమిటేషన్.
we have got the various names. Okay, let us look at three other things. One is called the Bhutakasham. Okay, rendavadi emiti Purushakasham. Okay, moodavadi Chit Akasham. Okay, Bhutakasham, Purushakasham, Chidakasham. ఈ పురుషాకాశాన్ని చిత్తములో ఉంటుంది. చిత్తం అంటే మనసు, చిత్తంలో ఉంటుంది కాబట్టి చిదాకాశం అని కూడా చెప్తాం. ఇది ఓకే సారీ చిత్తంలో ఉంది కాబట్టి చిత్తాకాశము అని చెప్తాం. ఇదేమిటి? ఇది చిదాకాశం. ఈ రెండిటికి కన్ఫ్యూషన్ వస్తుంది కాబట్టి మనము ఈ పేరు వాడకుండా దీన్ని పురుషాకాశము లేక మనసాకాశము అందాం. మనసు ఆకాశం. సో దాట్ ఈ చిత్తుని చిదాకాశాన్ని చిత్తాకాశాన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా చిదాకాశము అంటే చిత్తుకు సంబంధించిన ఆకాశము. మనలో చైతన్యం ఉన్నది కదా, ఆ చైతన్యంలో ఆకాశము మనసు ఆకాశము భూతాకాశము. ఇక్కడ ఆకాశము అనగానే మనకు ఏంటి కనిపిస్తుంది? ఎదురుకుండా నీలంగా కనిపిస్తుంది, ఎయిర్ప్లేన్ వెళుతుంది, మేఘాలు ఉన్నాయి, అది ఆకాశం కాదు. ఆకాశము ఈ స్పేస్, స్పేస్ ఈజ్ నాట్ వేర్ ఎయిర్ప్లేన్స్ ప్లే. కోర్స్ ఎయిర్ప్లేన్స్ ఆల్సో గో ఇన్ ద స్పేస్. ప్లేస్ ఈజ్ వేర్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ దేర్. ద గెలాక్సీస్, భూమండలములు, సూర్యగ్రహములు, అన్ని గ్రహరాశులు, అలాగే స్పేస్ ప్రతి సెల్ లోపల మైక్రోకాసంలో మ్యాక్రోకాసంలో అన్నిట్లో ఉంటుంది. దానిని భూతాకాశము అన్నారు. ఈ భూతాకాశంలో వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు నాకు తెలుస్తూ ఉంటాయి. ఇది గులాబీ పువ్వు ఉన్నది, పర్వతం ఉన్నది, నది ఉన్నది, కొండ ఉన్నది, ఆవు ఉన్నది, సింహము ఉన్నది, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? స్పేస్లో ఉన్నాయి. సో భూతాకాశంలో ఉన్న వస్తుజాలము తెలియాలి అంటే ఇక్కడ తెలుసుకునేటటువంటి శక్తి ఉన్నది ఒకటి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింహం ఉన్నది అనుకోండి, కొండగారు ఉన్నారనుకోండి, కొండగారికి సింహం ఉన్నదని తెలుస్తుందా? తెలియదు. ఎందుకు తెలియదు? కొండలో అక్కడ చైతన్యం జడ రూపంగానే ఉంది, కానీ అక్కడ చైతన్యంగా చూడడానికి కావాల్సిన పదార్థము అక్కడ డైరెక్ట్గా అవైలబుల్గా లేదు. సో మనం చెప్పుకున్నాం, ఎక్కడైతే బల్బ్ ఉందో అక్కడే ఎలక్ట్రిసిటీ తెలుస్తుంది. బల్బు లేని చోట ఉంటుంది కానీ తెలియదు అని. అక్కడ కూడా ఉంటుంది కానీ తెలియరాదు, ఎందుకంటే అక్కడ మాధ్యమము లేదు కాబట్టి. అంటే వస్తువులన్నీ పైన ఉన్నప్పటికీ ఆ వస్తువులు ఎక్కడ తెలుస్తున్నాయి? ఈ మనస్సులోనే తెలుస్తున్నాయి. ఈ మనస్సు అనే ఆకాశము భూతాకాశమును కన్నా సూక్ష్మమైనది. ఇక్కడ భూతాకాశము అంటే దిస్ ఇస్ ఫిజికల్, దెర్ ఇస్ నో ఇమాజినేషన్, దెర్ ఇస్ నో రూపకాదేర్. దెర్ ఇస్ పురుష్ మనసు ఆకాశము ఈజ్ రూపకము, అంటే దెర్ ఈజ్ ఎ మెటఫర్, ఇట్ ఈస్ ఎ మెటఫారికల్ ఆకాశం. స్పేస్ అని చెప్పడానికి ఆకాశము అని చెప్పడానికి మనసు ఆకాశం అనడానికి ఒక రూపకం చేస్తున్నాను. అలాగే చిత్తులో కూడా ఏదైనా స్పేస్ లోపల ఉంటుందా? ఉండదు. అది కూడా రూపకమే. రూపకము అంటే ఒక మెటఫర్ అంటూ మనం చెప్పుకుంటాము. ఒక జీవన ఫలము నాకు కొంచెం ఇవ్వండి అన్నాం అనుకోండి, అంటే జీవన ఫలాన్ని పొందాడు అన్నాం అనుకోండి, అంటే యాపిల్ ఫ్రూట్ పొందాడు అనే అర్థం కాదు కదా, లేకపోతే మ్యాంగో సోడా అజిన ఎవరైనా ఇచ్చారనే అర్థం కాదు కదా. వాడు జీవితమును ఫలవంతము చేసుకున్నాడు అంటే జీవితం సఫలమైనది అని అర్థం. జీవన ఫలాన్ని పొందాడు అంటాడు. అంటే ఏంటన్నమాట, అలాగే ఒక రైతు ఉంటాడు, ఆయన కష్టపడి ఇది చేస్తాడు, ఫలాన్ని ఫలితాన్ని పొందుతాడు, ఫలసాయము అంటాం దాన్ని. రైతు ఫలాన్ని పొందాడు అంటే నాలుగు ఒక డజన్ యాపిల్ పళ్ళు వచ్చాయి అని కాదు, ఆయన కష్టపడి చేసిన పైరుకి సరి అయినటువంటి ధాన్యము వచ్చాయి అనేటటువంటిది ఫలం. ఇక్కడ రూపకం, ఫలం అనేది రూపకము. నేను ఎంతో కష్టపడి చదివాను కానీ నాకు ఫలము దొరకలేదు అంటే నాకు ఆరెంజ్ పండు దొరకలేదు అని అర్థం కాదు. అక్కడ ఫలము అంటే
అర్థం ఏదైతే అదేవిధంగా ఇక్కడ రూపకం ఏమిటి ఆకాశము అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎగ్జిస్టింగ్ స్పేస్ యాజ్ సచ్ విచ్ యూ కెన్ సీ అండ్ పుట్ థింగ్స్ ఇన్ సైడ్ ఫిజికలీ ఫిజికలీ యూ కాంట్ పుట్ ఎనీథింగ్ బట్ కన్సెప్చువలీ యూ కెన్ పుట్ థింగ్స్ ఇన్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో అండ్ సీ హిమాలయ అండ్ కమ్ బ్యాక్ దెన్ ఐ సీ ఇన్ ద భూతాకాశ ఇట్ ఈస్ దేర్ అండ్ ఆల్సో త్రూ మై ఐస్ నా మనస్సులో కూడా ఉన్నది మనసాకాశంగా ఇంటికి వచ్చాను మా నా పక్కన ఉన్న వారు కూర్చోబెట్టి మలేరు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని చెప్పాను అంటే ఏంటనమాట నా మనసాకాశంలో ఉన్న దానిని భూతాకాశంలో ఎలా చూశానో దాన్ని వర్ణించి వీలైనంత వరకు చెప్పాను దీనిని మనసాకాశము ఇంకా టెక్నికల్ గా చెప్పాలంటే చిత్తాకాశము చిత్తమునందు మనస్సునందు ఉన్న ఆకాశము కాబట్టి చిత్తాకాశము లేక మనసాకాశము ఆల్సో కాల్డ్ పురుషాకాశము ఓకే ఇంకొకటి ఉన్నది ఈ మనస్సులో ఎలా తెలిసింది ఇది మనకు తెలుసు ఆల్రెడీ కేనోపనిషత్ చదువుతున్నాం మనసో మనం వాచోహ వాచిం ప్రాణస్య ప్రాణ మనసాను మనసే ఏనాహుర్ మనోమతం చక్షుషాన చక్షుషాన పశ్యతి చక్షుంసి పశ్యతి ఏది కనులు చూడలేవో కనులను ఏది చూచేటట్టు చేస్తుందో మనస్సును మనస్సు దేనిని చూడలేదో దేని వలన మనస్సు ప్రేరణ పొంది ప్రొజెక్ట్ అయి ఆ చైతన్యం వలన చూస్తున్నదో అది దాని పేరే చిత్ ఆకాశము లేక సంధి చేస్తే చిత్తాకాశము చిదాకాశము అవుతుంది అప్పుడు భూతాకాశము కన్నా ఇది సూక్ష్మము దీనికన్నా ఇది సూక్ష్మము భూతాకాశంలో నేను వెళ్ళినప్పుడు ఆ రోజు ఆ వస్తువు ఎలా ఉన్నదో ఆ సమయంలో ఆ ప్రదేశంలో చూడగలను పురుషాకాశంలో ఎప్పుడు చూడగలను ఎప్పుడు చూడగలను పాతవి చూడగలను కొత్తవి చూడగలను నేను చూడని కూడా కల్పించి కూడా చూడగలను స్వప్నంలోను చూడగలను జాగ్రత్తలోని చూడగలను అటువంటి మనసాకాశము భూతాకాశము కన్నా మోర్ వైడర్ మోర్ సటిలర్ మోర్ పవర్ఫుల్ అయితే ఈ పురుషాకాశంలో ప్రతిబింబిస్తున్నటువంటి విషయాలు బయట ఉన్నాయని తెలియవస్తున్నటువంటి విషయాలు కూడా చిత్ వలననే తెలుస్తున్నాయి కాబట్టి ఆ చిత్ లేక చిదాకాశం అనేది ఈ రెండిటికన్నా మచ్ మోర్ సటిల్ అండ్ సటిలెస్ట్ ఇన్ఫాక్ట్ సటిలెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ బికాస్ ఇట్ కెన్ దిస్ చైతన్య ఆర్ ద చిత్తాకాశ ఈజ్ యూనివర్సల్ నాలోనే కాకుండా ప్రపంచం అంతటా ఉంది కాబట్టి అన్ని ప్రాణులలోనూ ఉంది కాబట్టి చిత్తాకాశం ఇది సర్వోత్కృష్టము పరమే పరార్థే పరమే పరార్థే అని చెప్తున్నారు కదా అది చిత్తాకాశము పరము ఉత్కృష్టము పర అర్థము అర్థము అంటే ఏంటి చెప్పుకున్నాము సగభాగము లేకపోతే స్థానము పదము పర అర్థము అంటే పదం పరమ పదము పరమ స్థానము పరార్థము పరార్థము కొరకు పరమ పదము కొరకు పరమే మొదటి పరమేకి ఉత్కృష్టమైన అత్యుత్కృష్టమైన అన్బీటబ్లీ ది బెస్ట్ అంటాం కదా అటువంటి పర అర్థే పరమాత్మ స్థానము లేక పరస్థానము పరమైన స్థానము పరమైన పదము ఆ పరమైన పదము పరమే పరార్థే ఎక్కడుందండి బయట వెతకరన్న అన్నా ఇంట గెలిచి రెచ్చగెలు మొదట నీలోనే ఉంది నిన్ను తెలుసుకుంటే అదే పక్కవారిలో ఉందని తెలుసుకుంటే అదే సర్వప్రభావం అవుతే అదే పరమాత్మను తెలుసుకోవడం అవుతుంది అంటూ చెప్తున్నారు ఇప్పుడు మనకి ఏమొచ్చాయండి సింపుల్ గా ఈ మూడు ఆకాశాలు ఈ ఘట మఠ మహదాకాశాలు దేశకాల వస్తు పరిజ్ఞత ఆత్మకు లేదు అని చెప్పడానికి తెలుసుకున్నాం దానికి ఇక్కడ మనకి సంబంధం లేదు ఈ రోజు డిస్కషన్కి మనకు వేటికి సంబంధం ఉన్నది భూతాకాశము
అంటే ఫిజికల్ స్పేస్. ఇది మాకు ఇది మెటఫరా కాదు, దిస్ ఇస్ ఫిజికలీ అవైలబుల్ ఫర్ అస్. ఐ కెన్ కీప్ మై ఇంక్ బాటిల్, ఐ కెన్ కీప్ మై ల్యాప్టాప్, ఐ కెన్ సీ ది హిమాలయస్ ఇన్ ద భూత ఆకాశ. ఇట్స్ అవైలబుల్ దేర్. సెకండ్ వన్ ఈజ్ నా మనస్సులో ఉన్నటువంటి ఆకాశము, మనసాకాశము. నేను చూసిన తరువాత, చూస్తున్నప్పుడు, చూడక ముందు కూడా ఊహిస్తాను. ఎవరింటికో వెళ్ళలేదు అమెరికా, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, మా మేనారిడ్లో సియాటిల్లో ఓహో ఇలా ఉంటుంది అని మనసు ఊహించేస్తుంది. అలాగే నేను పూర్తిగా జాగ్రత్తలో లేకపోయినా స్వప్నంలో కూడా ఎన్నో ఊహలు చేస్తూ ఉంటాను. ఆ ఊహలన్నీ మనసాకాశము, ఆల్సో కాల్డ్ చిత్. చిత్తము, చిత్తమునకు సంబంధించిన ఆకాశము చిత్తాకాశము. దిస్ ఈస్ సట్, దిస్ ఈస్ ద గ్రాసెస్ట్, దిస్ ఈస్ సట్లర్, అండ్ ద సట్లెస్ట్ ఈస్ కాల్డ్ చిత్ ఆర్ చైతన్యము ఆకాశము. చిత్ ఆకాశము, అంధిలో చిదాకాశము. ఈ మూడు తెలుసుకోవాలి. భగవత్పాదులు ఏం చెప్తున్నారు, ఈ చిదాకాశములో హృదయం లోపల గుహలో ఉన్నారు. అంటే ఫిజికల్ హార్ట్ కాదు, ఈ బుద్ధికి అవతల ఈ చైతన్యము ఉన్నది అంటూ చెప్తున్నారు. ఉంటూ ఆ చైతన్యము దీనిని ఇది చేస్తుంది. సో దిస్ ఇస్ మచ్ మోర్ సట్లర్. సో చిత్ ఆకాశము ఆర్ చిదాకాశము, చిత్త ఆకాశము లేక మనసాకాశము లేక బుద్ధి ఆకాశము అని కూడా చెప్పుకోవచ్చు. దానికే ఇక్కడ పురుషాకాశము. పురుషుడు అంటే ఈ పరమ పురుషుడు అని కాదు, ఇక్కడ జీవుడు అని అర్థం. ఈ జీవుని తాలూక ఆకాశము అంటే జీవుని మనకల్పనలు. ఈ అండర్స్టాండింగ్తో వి విల్ ట్రై టు గో ఇన్ టు అవర్ దిస్ వన్ భాష్యం. ఓకే, ఏమిటి శ్లోకం, ఎక్కడికి వచ్చాం, మళ్ళీ మొదటికి వచ్చాం. ఋతం పిబంతౌ, ఋతం అనగా కర్మ ఫలము, పిబంతౌ ఒకరే తాగుతున్నారు, ఒకరు తాగటం లేదు. చైతన్యం పాటు తాగదు, అకర్త అపోక్త సంసారి దేవోపాధి పాటు తాగుతుంది. అది ఆ ఉద్భోక్త కర్త ఇది. ఒకటి చైతన్యము, రెండవది జడము. ఆ జడము చైతన్యవంతంగానే కనిపిస్తుంది. నా చెయ్యి చైతన్యము, నా వాక్కు చైతన్యము, ఇద్దరే. ఎందుకు, చైతన్యం సర్వత్రా వ్యాపించి ఉంది కాబట్టి చైతన్యం వలనే ఉంటుంది. కానీ చైతన్యము లేకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెడ్ బాడీ, ఈ ఉపాధికి ఏ విధమైనటువంటి స్మరణ ఉండదు కదా. సుకృతస్య అంటే కర్మ చేసినటువంటి కర్మములు, పూర్వము ఇప్పుడు చేస్తున్న కర్మముల యొక్క. అంటే స్వయం కృతస్య లోకే, ఎక్కడ, ఇక్కడే, ఈ శరీరంలోనే, గుహాం, రహస్యంగా. ఎందుకు రహస్యము, మనం చెప్పుకున్నాం. ప్రవిష్టౌ ఉన్నవి ఏమిటున్నాయి, ఇవి పరమే పరార్థే. పరమే పరార్థే దాన్ని విశ్లేషిస్తున్నాం. బుద్ధౌ ప్రవిష్టౌ పరమే బాహ్య పురుషాకాశ సంస్థాన అపేక్షయా. ఆ మాట కోసం ఇంత దూరం వెళ్ళాం. బాహ్యాకాశము ఒకటి, పురుషాకాశము లేక మనో ఆకాశము ఒకటి, అక్కడ సంస్థాన అక్కడ ఉన్నాయి అనేటటువంటి అపేక్షయా అంటే ఒక సందేహము, ఒక అపేక్ష కలుగుతుంది. అపేక్ష అంటే ఓహో దిస్ ఈ వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి ఎక్కడో బాహ్యంలో ఉన్నారు అని దూరంగా చూడకూడదు. అంటే కాశీలో ఉన్నారు, లేకపోతే అనంత పద్మనాభ స్వామి గుడిలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారని వెతకవలసిన పని. అక్కడ ఉన్నారా, ఖచ్చితంగా ఉన్నారు. మన బ్లేడ్ ఆఫ్ గ్రాస్ లోని లేకపోతే గడ్డి పురుగులోని స్తంభములోనే ఉన్నారు అని చెప్తున్నాము కదా, స్తంభ పర్యంతం అని. అప్పుడు అంత పెద్ద విగ్రహం కన్సన్ట్రేట్ చేశారు, మంత్రాలు చేశారు, ఎంతో ప్లానింగ్తో, దైవమైన సంపదతో ఒక కోవిలు కట్టారు. అక్కడ ఉండదు, గ్యారంటీగా ఉంటుంది. కానీ నువ్వు అంత దూరం పూనక్కరలేదురా నాయన, అది ఇక్కడనే ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఉప్పు లభ్యమగును అని పక్కన ఉన్నటువంటి ఏదో కిరాణా షాప్ వారు పెట్టుకున్నారు.
సుబ్బారాయుడు గారి కిరాణా షాప్. అక్కడ ఉప్పు ఉన్నది వారి దగ్గర. ఉప్పు కావాలి అంటే పక్కనున్న సుబ్బారాయుడు గారి కిరాణా షాపులో రూపాయో రెండో ఇచ్చి ప్యాకెట్ కొనుక్కుంటానా, లేకపోతే సముద్రంలో కూడా ఉప్పు ఉన్నది కదా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటానా? సముద్రం ఉప్పుగా ఉంటుంది, సముద్రం నీళ్ళు ఫ్రీగా కూడా వస్తాయి, రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు, అక్కడ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటానే ఉంటాను. తెచ్చుకోను కదా అంటే ఏదైతే దగ్గరగా ఉన్నదో దాన్ని పట్టుకోవయ్యా అని చెప్పడానికి బాహ్య ఆకాశము అంటే ఇప్పుడు చెప్పుకున్నాం ఫిజికల్ స్పేస్ ఆర్ ద స్పేస్. ఆకాశము మీన్స్ నాట్ ది గ్లీన్ బ్లూ కలర్ వన్, నాట్ ది మేఘా వన్, నాట్ ది రెడ్ ఇన్ ద మార్నింగ్ అండ్ అగైన్ రెడ్ ఇన్ ద ఈవినింగ్, నాట్ దట్ వీఆర్ టాకింగ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఎఫెక్ట్ ఇన్ ది స్పేస్. స్పేస్ అనేదాన్ని కాన్సెప్షన్, ఏ స్పేస్ లో అయితే గెలాక్సీస్ అన్ని గ్రహాలు ఉన్నాయో, ఏ స్పేస్ అయితే నా యొక్క మైక్రో మైక్రో సెల్స్ లోపల కూడా ఉన్నదో ఆ స్పేసే బాహ్యంగా కనిపిస్తుంది. కాబట్టి ఫిజికల్ స్పేస్ అవైలబుల్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద బాడీ ఈస్ ద బాహ్య ఆకాశ. రెండోది ఏమిటి అంటే ఫిజికల్ స్పేస్ లో వెతకొద్దు, మేబీ హార్ట్ లోపల ఓ 50 ml ఆ 100 ml స్పేస్ ఉంటుంది ఫిజికల్ స్పేస్ బ్లడ్ పోయడానికి. అందులో ఆ స్పేస్ లో ఉండదు, నువ్వు కోసి అక్కడ చూసుకోవద్దు. ఆంజనేయ స్వామి గుండె చీల్చి రామలక్ష్మణులను సీత సమేత రామలక్ష్మణులను చూపించాడు అంటే ఫిజికల్ గా ఆంజనేయుని కట్టేసి చూస్తే ఉంటాయని అర్థం కాదు. ఆయన హృదయస్థితమై ఉన్నాయి, ఆయన తలుక చిత్ అనే ఆకాశమే వారు, చిదాకాశమే వారు. ఆయన చిత్స్వరూపుడు, ఆ చిత్స్వరూపం అక్కడ ప్రతిఫలిస్తోంది అని అర్థం. తప్ప ఫిజికల్ గా ఎనటామికల్ గా బ్లేడ్ పెట్టి కట్ చేసుకుని చూసుకుంటే ముందు బ్లడ్ వస్తుంది, ఇంకా డీప్ గా కట్ చేసుకుంటే ప్రాణం. ఇంచేత బాహ్యమైన స్పేస్ బాహ్యంగాను అంతరంగాను, కడుపులో స్పేస్ ఉంది, ముక్కులో స్పేస్ ఉంది, నోట్లో స్పేస్ ఉంది, గుండెలో స్పేస్ ఉంది, ఆ స్పేస్ లో ఉండదురా నాన్న, నాట్ ఇన్ ద ఫిజికల్ స్పేస్. ఓకే, దర్ ఇస్ ఎ మెంటల్ స్పేస్, ఓకే ఐ విల్ ప్లీజ్ గివ్ మీ సమ్ మెంటల్ స్పేస్ టు థింక్ అబౌట్ ది ప్రాబ్లమ్. అంటే ఏంటనమాట, సంబడీ ఈస్ ప్రెషరైజింగ్ యూ టు మేక్ ఎ డెసిషన్, వాట్ వీ విల్ సే, గివ్ మీ సమ్ మెంటల్ స్పేస్, లెట్ మీ థింక్. అంటే ఏంటంటే నాకు కొంచెం మనసులో కొంచెం అవకాశమే, నాకు ఆకాశం అంటే అవకాశం అంటే ఆకాశం అవకాశం కల్పించు. అది బాహ్యాకాశం కన్నా పురుషాకాశము చాలా ఉత్కృష్టమైనది. ఎందుకు? అది చిన్న పెద్ద అని వ్యత్యాసం లేదు, అన్నింటినీ పట్టించేస్తుంది. అది ఎంత పెద్ద దాన్ని పట్టిస్తుంది, ఎంత పెద్ద దానినైనా పట్టిస్తుంది. వేటి వేటిని పట్టిస్తుంది? నిన్నటివి, ఇవాటివి, రాబోయేవి కూడా పట్టించేస్తుంది. ఏ రూపములను పట్టిస్తుంది? ఏ రూపాన్ని ఊహించుకుంటే ఆ రూపాన్ని పట్టిస్తుంది. నాకు సింహానికి ఏమో కొమ్ములు ఉన్నట్టుగా నాకు ఊహించుకుంటే సింహాని కొమ్ములు ఉన్నట్టు కూడా చూపిస్తుంది. అంటే దేశ కాల వస్తు తాలూకా సంబంధం లేకుండానే మనసాకాశము అంత ఉత్కృష్టమైనది. అందుకే మనసు మనోహి ద్విధం ప్రోక్తం అని చెప్పుకున్నాడు. అటువంటి మనస్సును ఎలా ఉంచుకోవాలి అనేది తర్వాత విషయం. అయితే బాహ్య ఆకాశంలో ఉందా, మనస్సులో ఉన్నారా, లేక బుద్ధిలో ఉన్నారా అనేటటువంటి సంస్థానము అంటే సంస్థితము అక్కడ ఉండడము అనే అపేక్షయా? కొంతమంది మీ శిష్యులకు సందేహము కలుగవచ్చు. దాని కొరకు నేను ఇక్కడ పరమం పరార్థే పరస్యత బ్రహ్మణ ఊర్ధస్థానం పరార్థ్యం హార్దాకాశం తస్మిన్ హి పరబ్రహ్మ ఉపలక్ష్యతే అని చెప్పేస్తున్నారు. పరమం పరార్థే, మళ్ళీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, పరార్థే అని చదువుకోండి, ఇది కరెక్ట్ కాదు. పరమం పరార్థే అంటే పరమం అంటే పరస్యచ బ్రహ్మణ, అన్నిటికీ పరమైనటువంటి బ్రహ్మ అంటే పరమాత్మ, అదే ప్రత్యేక. ఊర్ధ్వం అంటే పైనున్న స్థానము, పైనున్నదంటే 5వ ఫ్లోర్లో ఉన్నదని కాదు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ అంటే సత్వం ఉన్నవాళ్ళు మీదకు మీదను ఉంటారు అంటే 8th ఫ్లోర్లో ఉంటారు. మిగతా బేస్మెంట్లోనేమో అజ్ఞానులు ఉంటారు, మామూలు వాడు 1st ఫ్లోర్లో ఉంటారు, అది కాదు అర్థం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్య తిష్టంతి రాచస జఘన్య గుణ వృత్తిస్త అథో గచ్చంతి తమస. ఇక్కడ ఊర్ధ్వం అంటే సుపీరియర్, సూపర్, అబౌ అని అర్థం. పరార్థం ఇది కూడా తప్పే, పరార్థం
అంటే పరమునకు స్థానము, పర పరమునకు, ఆ పరమునకు అర్థము అంటే స్థానము, పదము అంటే ఆ పదమని చెప్తే మళ్ళీ అర్ధాకాశం ఉంటే కూడా మళ్ళీ తప్పు ప్రింట్ చేశారు. ఓకే వాదిష్టం. పరార్థము ఆ పరము, పరస్య బ్రహ్మణ పరమైనటువంటి స్థానము, తస్మిన్ హి పరబ్రహ్మ ఉపలక్ష్యతే. ఎందుకంటే అలా చెప్పారు అక్కడ, తస్మిన్ హి అక్కడే, ఆ చిత్ ఆకాశంలోనే, ఆ చైతన్యమే పరం బ్రహ్మ అని ఉపలక్ష్యతే అంటే అనుభవానికి వస్తారు, ఉపదృశ్యతే, ఉపలభ్యతే, ఉపబోధతే, ఉపలక్ష్యతే, ఉప అవగమ్యతే. ఎందుకంటే ఆ ఉప అతి దగ్గరగా, ఉప అంటే దగ్గరగా కదా, చాలా దగ్గరగా పరం బ్రహ్మ చిత్ ఆకాశము లేక చిదాకాశమునందు దొరుకుతాడు, అందుకే అక్కడ ఉన్నది అని చెప్పాము. తస్మిన్ కనుక పరమే, అతి పరమైన అర్ధాకాశే హృదయాకాశమునందు, హృదయం అనగానేమి మనోబుద్ధులను ప్రకాశింపచేస్తున్నటువంటి ఒక ఇమాజినరీ చిత్ స్పేస్, ఆ చిత్ స్పేస్ నే హార్దాకాశము ప్రవిష్టౌ. ఇక్కడ కరెక్ట్ గా నేను ప్రింట్ కొట్టాను, ప్రవిష్టౌ ఇత్యర్థః. ఇంతలా సారాంశం ఏమిటి, ఈ చైతన్యము ఏదైతే ఈ జడాన్ని ప్రతిఫలింపజేస్తుందో అది హృదయమునందు గుహగా, హృదయము హృదయే హృదయే అంటే హృదయమునందు, హృదయమునకు లోపల, హృదయమనగానేమి బుద్ధి మనసులకు అతీతముగానున్న స్థితి, అదే చైతన్యం. ఆ చైతన్యం అక్కడే ఉన్నదా? లేదు, అంతటా ఉన్నది. ముందు నా శరీరం అంతటా ఉన్నది, తరువాత ఈ ప్రపంచం అంతటా ఉన్నది. శరీరం అంతటా ఉంది కాబట్టి నా చెయ్యి ఇలా ముట్టుకుంటే స్పర్శ తెలుస్తుంది. తెలుస్తున్నదంటే తెలిసే, తెలియజేసేటటువంటి శక్తి ఉంటేనే కదా తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. అంచేత హార్దాకాశే, హార్ద హృదయ ఆకాశే, దాని పేరే చిత్ ఆకాశము లేక చిదాకాశము. అయితే మూడు వచ్చాయి, బాహ్యాకాశము ఫిజికల్ స్పేస్, రియలీ స్పేస్ పురుషాకాశము, మనసాకాశము ఆర్ చిత్తాకాశము, చిత్తమునందలి ఆకాశము, పురుషాకాశము మనసాకాశము నాట్ ఎస్ ఫిజికల్ స్పేస్, ఎ రూపకం, ఎ మెటాఫర్. హార్దాకాశము విచ్ ఇస్ హియర్ ది చిత్ ఆకాశము ఆర్ చిన్మయము అంటున్నాం కదా, ఆ చిన్మయము అంటే చైతన్యమయము అయినటువంటి చైతన్య ఆకాశము, ఆ చైతన్య ఆకాశము హృదయాకాశంగా చెప్పబడినది. ఆ హృదయాకాశము నందు అన్నిటికన్నా పరమం ఉత్కృష్టమైన అది పరార్థము, పరము యొక్క స్థానము. చైతన్యం అక్కడుందో చూపిస్తున్నారు. ఎందుకు అక్కడ, తస్మిన్ హి పరబ్రహ్మ ఉపలక్ష్యతే, అక్కడే పరబ్రహ్మ ఉపలక్ష్యతే బాగుగా తెలుస్తాడు, అనుభవంలోకి వస్తాడు, తెలుస్తాడు. తస్మిన్ పరమే పరార్థే హార్థాకాశే ప్రవిష్టౌ ఇత్యర్థః. సరేనండి, మరి రెండు ఉన్నాయన్నారు కదా. అవునండి, ప్రకాశం ఉన్నదండి అక్కడ, ఆ ప్రకాశమును అనుసరించే ఒక ఛాయ కూడా ఉన్నదండి. ఛాయా తపౌ తౌ అంటే వారిద్దరు, తౌ అంటే ఉభయులు, ఛా మరియు తౌ ఛాయ ఆతపౌ. ఇక్కడ చూడండి మళ్ళీ ద్వంద్వ సమాసం, ఛాయా ఆతపౌ. ఛాయా తపౌ అంటే వాళ్ళిద్దరు విడదీయరాని వారుగా ఉంటే ఆతపౌ అంటే సరిపోతుంది, ఛాయా తపౌ అని చెప్పక్క. విడదీయరానిగా ఉన్నారా ఉంటారా? సరే, ఎందుకంటే ఒక చోట అన్ని పక్కల నుంచి ప్రకాశం ఉందనుకోండి, అప్పుడు ఛాయ ఉంటుందా? ఉండదు. ఒక పక్క నుంచే ప్రకాశం వస్తే రెండవ పక్క నేను, అంటే ప్రకాశము పూర్తిగా అన్ని వైపుల నుంచి జ్ఞానంగా ఉన్నప్పుడు ఇంకా ఛాయ లేక ఉపాధి భావన మరి తెలియదు. లేక అసలు ప్రకాశమే ఏ పక్క నుంచి లేదనుకోండి, అప్పుడు ఛాయ పడుతుందా నీడ? పడదు. అంటే అజ్ఞానంలో ఉంటే, ప్రకాశం లేకుండా ఉంటే అప్పుడు ఉన్నది ఇక ఛాయ ఏమిటి? పూర్తిగా అజ్ఞానమే, అంధకారమే ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానకాండ జ్ఞానకాండ అనేటటువంటి భాగములు
రూపకములే గాని ఈ కాండ అజ్ఞానము ఈ కాండ జ్ఞానము అంటూ రెండు ముక్కలుగా ఉండవు. అంటే రూపించి చెప్తారు ఈ భాగంగా ఈ విధంగా చెప్తున్నప్పుడు ఇది అజ్ఞాన విషయం అని తెలుసుకో, ఈ విధంగా చెప్తున్నది ఇది జ్ఞానమునకు సంబంధించినది అని తెలుసుకో. అక్కడ ఆతపౌ ఎండ అనేటటువంటిది జ్ఞానమని, వెలుగు అనేది జ్ఞానమని, ఛాయ అనేది అజ్ఞానమని రూపకంగా చెప్తున్నాము. అలా అందుకని తెలిసి ఎలా అంటే తెలిసింది, జీవా అన్నాను నేను అన్నారన్నారు భగవత్పాదులు. అలా అదే అంటున్నాను కదయ్యా, ఛాయ ఆతపౌ ఇవా అంటే ప్రకాశము నీడావలే విలక్షణ, వేరు వేరు లక్షణములు కలిగినవి. ప్రకాశము లక్షణము వేరు, ఛాయ లక్షణము వేరు. ప్రకాశం ఉంటేనే ఛాయ ఉంటుంది. ఓకే, ప్రకాశం లేకపోతే ఛాయ పడదు. సర్వప్రకాశమయమవుతే అప్పుడు ఛాయ పడదు. సర్వజ్ఞానమయమవుతే ఛాయ ఉండదు. సర్వ అజ్ఞానమైపోతే, సర్వ అప్రకాశమైపోతే అప్పుడు కూడా ఛాయ ఉండదు, పొట్టి చీకటే ఉంటుంది. అంటే సగం వెలుగులోనే ఈ భ్రాంతి, పూర్తి వెలుగులో తాడుతాడే. వెలుగు లేకపోతే చీకట్లో పాము క్వశ్చనే లేదు. ఎప్పుడు పాము భ్రాంతి, ఎప్పుడు ఈ ఒకడు తాగుతున్నాడు తింటున్నాడు అనే భ్రాంతి, ఛాయ తప్ప మూలవలే ఉన్నప్పుడు. అంటే వెలుగు ఒక పక్క నుంచి పడుతుంది, ఒక పక్క నీడ పడుతుంది. ఈ నీడ చూసి ఆ వెలుగును మర్చిపోతున్నాం, నీడే నిజం అనుకుంటున్నాం. నీడ వెలుగు తెలియడం లేదు. అక్కడ ఏదైనా వస్తువు తెలుస్తుంది అంటే ఏమిటి, వెలుగు ఉన్నదే అని అర్థం. రోజా తెలుస్తుంది అంటే మూడు ఉండాలి, ఒకటి వెలుగు ఉండాలి, రెండు రోజా ఉండాలి, మూడు కన్నుండాలి, నాలుగు ఆ కన్నుని చూసేటటువంటి మనస్సు ఉండాలి, ఆ మనస్సును ప్రేరేపించేటటువంటి చైతన్యము ఉండవలను. సో ఇన్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ చైతన్య బుద్ధి మనస్, ద ఎక్విప్మెంట్ ఆఫ్ ది ఐ, ద ఐ ప్రాపర్, దెన్ ది లైట్ అండ్ ది ఆబ్జెక్ట్, ఇవన్నీ ఉంటేనే వస్తువు తెలుస్తుంది. చేత ఛాయ తపౌ ఎండ నీడల వలే, ఎండ ఎక్కడుందో నీడ అప్పుడే పడుతుంది. ఎండలేని మెసక కంప్లీట్ మేఘావృతమైన దినమున నీడలు కనబడవు. అంటే అజ్ఞానంలో ఉంటే ఇక కంప్లీట్ డార్క్నెస్, ఇక నీడ ఎండ బాధ మరలేదు, సగం జ్ఞానం సగం అజ్ఞానం మరలేదు. అలాగే పూర్తి ప్రకాశం అన్ని వైపుల నుండి ఉన్నప్పుడు కూడా మనం చూడండి స్టేడియంలో చుట్టూ ఎందుకని పెద్ద లైట్లు పెడతారు అంటే ఏ నీడ బంతిది కానీ మనుషులది కానీ పడకుండా ఉండడానికి, అంటే నీడ లేకుండా ఉండడానికి. అలాగే ఆపరేటింగ్ టేబుల్ మీద కూడా లైట్లు ఎలా అరేంజ్ చేసి ఉంటాయంటే నీడ పడకుండా ఉండడానికి. ఆపరేట్ చేస్తున్నటువంటి ఆర్గన్ పట్టుకున్నాడు ఏదో స్టమకో ఏదో, దాని తరువాత నీడ కింద దాన్ని పడితే చూడలేడు అది ఒకటి ఉన్న. దాని చేత షాడోలెస్ లైట్స్ అంటాం వాటిని, అలాంటి లైట్స్ వాడదు. ఛాయాకపోయివ విలక్షణ అంటే ఇద్దరు లక్షణములు వేర్వేరు. ఏమిటండి ఆ లక్షణములు, ఒకడు సంసారి సంసారిత్వాత్, రెండవవాడు అసంసారిత్వా. ఒకడు సంసారి కర్త భోక్త అహంకారి, సంసారి రాగి ద్వేషి సుఖి దుఃఖి. వీడు ఎవడు, ఈ పిబంతవుగాడు, ఎవడైతే తాగుతున్నాడో వాడు. ఏ పక్షి అయితే తింటున్నదని చెప్పాము ఆ పక్షి, ఆ ద్వాసుపర్ణ సహుజ సఖాయలో చెప్పింది. రెండోవాడెవడు, అసంసారి అకర్త అభోక్త నాహంకారి, నాహంకర్త నాహం భోక్త నాహంకారి మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం అన్నారు. మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ఇవి నేను కాదు. అయితే నేను ఇంకోడు ఉన్నాడు, వాడు మనోబుద్ధి అహంకార చిత్తాని అహం, ఇవన్నీ నేనే, నా మనస్సు నాది, బుద్ధి నాది, నేను భోక్తను నేను కర్తను అనుకున్నవాడు ఒకడు. రెండవడెవడు, మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం అసంసారి అకర్త అభోక్త నాహంకారి జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోష వర్జితం దేశకాల విషయాతివర్తి యత్ బ్రహ్మ తత్వం అసి భావయ ఆత్మని అని చెప్పారు కదా. అంటే బ్రహ్మగారికి లేదండి జాతి నీతిని ఆత్మకు లేవు. మరి నేను, నేను బ్రాహ్మణుండండి, నేనేమో వెళ్ళనాటిపాడినండి, నాకేమో అన్నీ ఉన్నాయండి, అహంకారం ఉన్నదండి, మమత్వం ఉన్నదండి,
మరి ఇంకేం ప్రయోజనం? మళ్ళీ ఈ ఛాయలోనే ఉన్నాము, వెలుగులో లేనట్టే లెక్క. ఓకే, ఈ రెండు ఎక్కడున్నాయండి? ఒకే చోట ఉన్నాయి, అందువలనే కన్ఫ్యూషన్. వేరువేరుగా ఉంటే ఈ స్టడీయే అక్కర్లేదు. ఓహో అది అక్కడ ఉంది, ఇది వదిలేసి అక్కడికి పోతే పూర్తిగా ఆ వెలుగులోనే ఉంటాం అన్నాడు. రెండు ఒక్క చోట ఉండడం వలననే ఈ పరమ కన్ఫ్యూషన్. రెండు చైతన్యములు కావు, అద్వైతంలో రెండు చైతన్యములు ఉండవు. ఉన్నది ఒకటే చైతన్యం, రెండవది చైతన్యం యొక్క ప్రతిఫలనము లేక ప్రతిబింబము లేక చిత్ యొక్క ఆభాస. ఆభాస అంటే ప్రతిబింబము. చిదాభాస చిత్, చిదాభాస చిత్ హృదయాకాశము, చిదాభాస పురుషాకాశము లేక మనసు యొక్క ఆకాశము. అలాగే చెప్పుకో, విలక్షణ విలక్షణమైన సంసారిత్వ అసంసారిత్వేన. ఎవరు చెప్తారండి ఇలాగా? బ్రహ్మవేద వదంతి కథయంతి. బ్రహ్మవేత్తలు ఈ విలక్షణమైనటువంటి సంసారి అసంసారి అయిన వాళ్ళు ఛాయాతపముల వలె ఒకే చోట ఆ హృదయాకాశంలో ఉన్నారు, అక్కడ బాగా ఉపలక్ష్యమవుతారు అని చెప్పారు. ఆ హృదయాకాశం ఎక్కడున్నది? అస్మిన్ శరీరే, ఈ శరీరము నుండే. బాగా తెలుస్తూ ఉన్నదా? తెలియదు. సీక్రెటివ్ గా గుహాయాం బుద్ధౌ ప్రవిష్టౌ అస్మిన్ శరీరే బాహ్య పురుషాకాశే పురుషాకాశ సంతానాపేక్ష రహితంగా, అంటే బాహ్య పురుషాకాశములను దాటి వేరే చూడగలిగితే అదే పరమమైనటువంటి పరమైనటువంటి అర్థము, స్థానము. అంటే ఒక పదము, పరమ పదము. పరస్య బ్రహ్మణ ఊర్ధ్వం స్థానం పర అర్థం హార్థాకాశే ఆ హృదయాకాశే, లేకపోతే చిత్ ఆకాశే చిదాకాశే చిన్మయే తస్మిన్ హి పరం బ్రహ్మ ఉపలక్ష్యతే. అక్కడే చక్కగా పరబ్రహ్మ దొరుకుతాడు. తస్మిన్ పరమే పరార్థే హృదయాకాశే ప్రవిష్టౌ ఇత్యర్థ. దీని భావం ఏమి తిరుమలేశ? ఈ డిస్కషన్ అంతా కూడా ఆ పరమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి పరమ పదము హృదయాకాశమునందు ప్రతిష్టమై ఉన్నదని తెలుసుకున్నాము. అక్కడ ఇద్దరు ఉన్నారన్నారు కదండి, అవునండి ఉన్నారండి. ఒకడే లెక్కండి, రెండో వాడు లేనట్టే లెక్కండి. కానీ మన మామూలు లౌకికంగా చూడాలి, రెండో వాడు కూడా ఉన్నాడండి. ఛాయా తప్పవు, ఎండ నీడల వలే. ఎండ ఉంటేనే నీడ ఉన్నది, నీడక వేరే ఉనికి ఉన్నదా? లేదు, ప్రకాశమే. ఊరికే వస్తువు ఉంది కాబట్టి నీడ పడింది. వస్తువు లేకపోతే ఇంకే నీడ పడుతుంది, ఏమీ పడదు. అంటే వస్తువు అంటే ఏంటి? ఉపాధి. ఏదైనా ఉపాధి అడ్డొస్తే ఎండకు అక్కడ నీడ వస్తుంది. ఉపాధి తొలగిస్తే మరి నీడ భావము లేదు. వీళ్ళిద్దరూ విలక్షణంగా ఉంటారు, ఒకడు సంసారి ఒకడు అసంసారి. ఇలా ఎవరండి చెప్పారు? మా ఊర్లో లెక్కంటే చెప్పినారు వారి. కాదండి, బ్రహ్మవేదవు వదంతి. అంటే బ్రహ్మవేత్తలు ఈ విధముగా కథయంతి అంటే బోధిస్తారు. ఇంకా ఎవరు అలా చెప్తారండి? అయితే ఒట్టి బ్రహ్మవేత్తలని అలా అంటారు. నా కేవలం అకర్మిణ ఏవ. బ్రహ్మవిత్తులు అంటే ఎవరు? అకర్మిణ అంటే కర్మకాండలో లేనివారు, ఉపాసనా కర్మలను దాటిన వారు, కర్మిష్ఠులు కానివారు. కర్మిష్ఠులు కానివారిని బ్రహ్మవిద్దులు అంటారు. నా కేవల అకర్మిణ. అక్కడ మనకు ఒక భాష్యం ఉన్నది చక్కటి, ఆనందగిరికి టీకా అని ఉంటుంది. ఆనందగిరి టీకాలో బ్రహ్మవిద అంటే అకర్మిణ అని రాశారు. ఎందుకు? నెక్స్ట్ లైన్ లో ఆయనే వాడుతున్నారు ఇక్కడ భగవత్పాదులే. కేవలం నా కర్మిణ అంటే కేవలం కర్మలు అన్ని మానేసి పూర్తిగా బ్రహ్మ జ్ఞానంలో ఉన్నటువంటి వారి గురించే కాదండి. నాకు నా అకర్మిణ ఏవ వదంతి, పంచగణయో వదంతి. పంచగణ అంటే ఎవరు? గృహస్థులు. గృహస్థులు చెప్తున్నారు. యహచ దీనిని ఇంకొకరు కూడా చెప్తున్నారు. ఎవరండి? త్రినాచికేత వదంతి. అంటే ముగ్గురు చెప్తున్నారు. మొదటి వారెవరు? బ్రహ్మవిదు. రెండవ వారెవరు? పంచాగ్నయ అంటే కర్మిష్ఠుడు. ఎటువంటి కర్మిష్ఠుడు? పంచాగ్నులను చక్కగా నిర్వర్తించేవారు. ఏమిటా పంచాగ్నులు? వాళ్ళు గృహస్థులు. అయితే గృహస్థులు అంటే కర్మిష్ఠులు కదా. కర్మిష్ఠులు మరి జ్ఞానాన్ని ఎలా బోధిస్తున్నారండి? బోధిస్తారు. అదే ఇక్కడ పాయింట్. అలాగే త్రినాచికేత అంటే ఉపాసకుడు.
అంటే కర్మలు చేసేవారు ఉపాసనలు చేసేవారు ఈ రెండు రెండింటిని దాటి బ్రహ్మజ్ఞానాన్ని పొందినవారు అందరూ కూడా ఏచ వదంతి దీన్ని చెప్తున్నారు దేన్ని చెప్తున్నారు ఛాయా తప్పవు బ్రహ్మవిదో వదంతి వెలుగు నీడలవలే ఇప్పుడు మనం ముచ్చటించుకున్న వారు ఉన్నారు ఎవరైతే ఋతం పిబంతవు ఎవరైతే గుహం ప్రవిష్టం ఎవరైతే పరమాత్మ స్థానమైన హృదయాకాశంలో ఉన్నారు ఎవరైతే స్వయంకృతమైనటువంటి కర్మఫలాలను అనుభవిస్తున్నారో ఎవరైతే అస్మిన్ లోకే అన్నాము ఋతం పిబంతవు సుకృతస్య అస్మిన్ లోకే అస్మిన్ శరీరే గుహాం గుహాయాం ప్రవిష్టవు పరమే పరార్థే అని చెప్పుకున్న ఈ లక్షణములన్నీ కూడా అంటే కర్మఫలములను అనుభవిస్తున్నవారు వారి కర్మఫలములను అనుభవిస్తున్నవారు ఇద్దరు అనుభవిస్తున్నారా లేదు చైతన్యము పాటు అనుభవించదు అకర్త అపోక్త అసంసారి నాహంకారి ఒకటే అనుభవిస్తుంది మరి పిబంతవెందుకు ఏకశేష సమాసము అటువంటి స్థితిలో ఎక్కడ అనుభవిస్తున్నారు అస్మిన్ శరీరే ఈ శరీరం ఎక్కడున్నారు గుహాం సీక్రెటివ్ గా గుహయాం గుహయందు ప్రవిష్టవు నిలిచి ఉన్నారు చక్కగా ఉన్నారు అయితే వారు ఎందుకండి అంత వాళ్ళ గురించి తెలుసుకోవడం అది పరమే పరార్థే అన్నిటికన్నా ఉత్కృష్టమైన పరమైనటువంటి కాన్సెప్ట్ పరమైనటువంటి స్థానము అక్కడ స్థానము పదము అంటే ఓ ప్లేట్ ఓ పీట ఓ సింహాసనము అక్కడ పరమాత్మ కూర్చోడము అలా ఏం ఉండదు పదము అంటే రూపకమే మళ్ళీ అక్కడ స్థానము అంటే రూపకము ఒక ప్లేస్ ద వేర్ యు కెన్ థింక్ ఆఫ్ ద పరబ్రహ్మన్ దేర్ తస్మిన్ బ్రహ్మణ ఉపలక్ష్యతే అక్కడ తెలుస్తుంది వీళ్ళిద్దరూ కూడా విడివడరానిగా వేరువేరు ధర్మాలు కలిగిన వారైనప్పటికీ కూడా ఛాయా తప్పముల వలే ఉన్నారు అని చెప్తున్నారు ఎవరు చెప్పారు బ్రహ్మవిదో వదంతి అయితే అకర్ములైనటువంటి బ్రహ్మవిద్వేత్తలు మాత్రమే అలా తెలుసుకున్నారా లేదు నాన్న పంచాగ్నులు చేసినటువంటి గృహస్థులు నచికేత అగ్ని చేసినటువంటి ఉపాసన నచికేత ఉపాసన చేసినటువంటి ఉపాసకులు కూడా అదే చెప్తున్నారు అంటున్నారు అయితే ఎవరండి ఇప్పుడు మళ్ళీ మనము ఇక్కడకు రావాలి వేరే దానికి వస్తేనే మనకు తెలుస్తుంది తెలుస్తుంది నౌ ఇది మనకు నారాయణ గురుజీ గారు పంచాగ్నుల గురించి బోధించారు మొదటిది ఏమిటి ద్యులోకం రెండవది ఏమిటి పర్జన్య లోకం మూడవది ఏమిటి పృథివీ నాలుగవది ఏమిటి పురుషుడు ఐదవది ఏమిటి స్త్రీ ఆరవది ఏమిటి ఆరవది లేదు ఐదే ఉన్నాయి ఈయన రాశారు ఆరవది ఇలా పెట్టుకోండి ఏడవది పెట్టుకోండి అని ఈయన ఒక ఇమాజినరీగా ఊహించారు చాలా బాగా కూడా కల్పన చేసి చెప్పారు అర్థం చేసుకోవడానికి గురుగారికి అనేక ప్రణామములు ఫస్ట్ ద్యులోకం ఒక మనిషి ఉంటాడు ఊర్ధ్వలోకాలకు ఎక్కడికో వెళ్ళాడు అనుకోండి అంటే లోకం అంటే వేరే ఉండదు ఆ అనుభవములలో ఉండి లోక్యతే ఇది లోక ఇది అనుభవతే ఇది లోక ఏది అనుభవిస్తున్నాడు అదే లోకం అక్కడి నుంచి వాడి తాలూకా పుణ్యము లేక వీసా ఖర్చు అయిపోయిన తర్వాత కిందకి రావడానికి మొట్టమొదట ద్యులోకంలో పుడతాడు ఆ ద్యులోకానికి ఎవరు ముఖ్యంగా ప్రకాశాన్నిస్తున్నారు ఆదిత్యుడు ఆయన కిరణాలే ధూమము ఆ జ్వాలయే పగలు అని పురవలు చంద్రుడు కిరణాలు ఆహుతి శ్రద్ధ శ్రద్ధ అంటే జలం సరే అవన్నీ అలా ఉంచబెట్టండి ఫస్ట్ కాలంని లాస్ట్ కాలంని చూడండి ద్యులోకం నుంచి సోముడు పుట్టాడు నెక్స్ట్ పర్జన్య లోకం అంటే మేఘలోకం పర్జన్యాగ్ని ద్యులోకాగ్ని పర్జన్యాగ్ని పృథివ్యాగ్ని పురుషాగ్ని స్త్రీ అగ్ని వీటినే పంచ ఆహుతులు లేక పంచ పర్జన్యం అంటే మేఘం మేఘం రూపంలో అక్కడ వాయువు మేఘాలు ప్రకాశము శబ్దాలు వాటితో వర్షం పడుతుంది ఈ వర్షం పృథివీ మీద పడుతుంది పృథివీ మీద పడితే అక్కడ చక్కగా అన్నము అంటే రకరకములైన కాయధాన్యములు పప్పు ధాన్యములు అవి ఔషధులు అంటారు వాటిని ఆ ఔషధులు పుడతాయి ఆ ఔషధులను పూజిస్తాడు ఎవడు పురుషుడు స్త్రీ ఇద్దరు పూజిస్తారు పురుషుని శరీరంలో అది రేతస్సుగా మారుతుంది ఆ రేతస్సు స్త్రీ యొక్క శరీరమునందు ఉపలబ్ధమైనప్పుడు అక్కడ ఉంచబడినప్పుడు గర్భం జరుగుతుంది ఆ గర్భంలో
మళ్ళీ పురుషుడు పుడతాడు. అంటే పరమ పురుషుడు కాదు, అక్కడ జీవుడు జీవాత్మ ప్లస్ కూటమి ఉపాధితో కలిపి జీవాత్మ గాడు అక్కడ ఉంటాడు. వీటన్నిటినీ అగ్నులు అనుకుంటే, ఈ అగ్నులన్నిటినీ ఆహుతి చేయడం అనుకుంటే వచ్చేటటువంటి కాంతి లేక దీప్తి లేక చైతన్యం అనేటటువంటిది ఎవరైతే ఈ ఐదు అగ్నులు వేరు వేరు కాదు, ఈ ఐదు అగ్నులు ఒకే చైతన్య స్వరూపం అని తెలుసుకుంటారో వారే పంచాగ్నులు అని అర్థం. పంచ అంటే ఐదు, పంచాగ్నులు ఐదు అని వేరు వేరుగా ఆకారాలు రూపాలు మంత్రాలు హోమాలు ద్రవ్యాలు పెట్టి ఉపాసించిన కర్మిష్టికి ఇది తెలియనేరదు. ఏ కర్మకాండ చేస్తున్నటువంటి మహానుభావుడు ఈ కర్మ ద్వారా జ్ఞానాన్ని పొందాలి అనుకున్నప్పుడు, ఓహో ఈ త్రిలోకాగ్నియే ఈ పృథివీ పర్జన్యాగ్ని, ఈ పర్జన్యాగ్నియే ఈ పృథివీయాగ్ని, ఈ పృథివీయాగ్నియే ఈ పురుషాగ్ని, ఈ పురుషాగ్నియే ఈ స్త్రీ అగ్ని, ఇవన్నీ ఇవన్నీ కూడా అగ్నే నయత ఇది అగ్ని అంటే పరమాత్మ. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి నమో వాయు నమస్తే వాయు, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అంటే చదువుతున్నాం కదా. అక్కడ వాయువుని ఏ విధంగా చదువుతున్నాము, ఇక్కడ అగ్రే నయతీతి అగ్ని పరమాత్మ రూపంగా ఎవరు తెలుసుకుంటారో వారే పంచాగ్నిని తెలుసుకున్నవారు అంటూ చెప్తుంది. అటువంటి వాళ్ళు పంచాగ్నివారు అంటే వేర్వేరు అగ్నులుగా అర్చన చేయబడుతూ కర్మలు చేయబడుతున్నా కూడా వాటిలో ఏకత్వాన్ని దర్శించిన వారు పంచాగ్ని విద్య క్షుణ్ణంగా తెలిసిన వారు. అదే గురువు గారు ఏడో పాయింట్ గా బుద్ధిలో ఈ కర్మలు అజ్ఞానము అనే కర్మఫలాలు అనే వాటిని జ్ఞానంతో విచారణ చేసి స్వాధ్యాయాన్ని చేస్తే ముక్తిని పొందుతారు అంటూ చూపిస్తున్నారు. అంటే పంచాగ్ని విద్య ముక్తికి దోహదం అవుతుంది. ఎప్పుడు? భిన్నత్వాన్ని పోగొట్టుకుంటే. ఏదైనా సరే పంచాగ్ని విద్య కాదు, ఏ విద్య అయినా భిన్నత్వం లేకుండా ఏకత్వంగా చూడగలిగితే అది విద్య, అది సఫలమైనటువంటి విద్య అయి పరా విద్యగా మారి ముక్తికి దోహదం చేస్తుంది. వేరు వేరుగా నేను కర్మలు చేసుకుంటాను, ఇదో ఈ అగ్ని సోమవారం చేయాలి, పర్జన్యాగ్ని శుక్రవారం నాడు చేయాలి, ఇంకోటి ఏకాదశి నాడు చెయ్యాలి అనే భిన్నభావం పెట్టుకున్నప్పుడు అది జరగదు. 18వ మంత్రము ఈశావాస్యంలో అగ్రే నయ పధారాయే అస్మాన్ విశ్వాని దేవ యుగన అనే విద్వాన్ అంటూ నేర్చుకున్నాం. అగ్నే ఓ అగ్ని నయ నడిపించును, ఇక్కడ సుపథ మంచి పథము నందు మంచి మార్గమునందు నడిపించును. పథము అంటే అక్కడ ఒత్తుత్థ అంటే మార్గము, మంచి మార్గమునందు నడిపించుము. ఎందుకోసము? రాయే అంటే సంపద కొరకు. రాయే అంటే సంపద కొరకు. ఓ అగ్నిస్వరూపుడా అగ్నే నయ సుపథ రాయే. సంపద అంటే ఏమిటండి? కర్మఫల భోగము. ఇందాక చెప్పారు కదా ఆ కర్మఫల భోగముల కొరకు మమ్మలను మంచి దారిని నడిపించుము. అక్కడ రెండు దారులు ఉంటాయి. ఒక దారి ఊర్ధ్వ మార్గం ఉత్తర మార్గం, రెండవ దారి దక్షిణ మార్గం క్రింది మార్గం. అంటే మంచి కర్మల వలన ఊర్ధ్వ మార్గమును, దుష్కర్మల వలన అధో మార్గము మనిషి పొందుతాడు. మేము చేశాము మంచి కర్మలు, ఉత్తమమైన పుణ్యకర్మలు, కాబట్టి మమ్మలను ఆ రెండవ మార్గంలో పడేయకుండా మొదటి మార్గంలో ఉత్తర మార్గంలో సుపథమునందు నయా తీసుకుని వెళ్ళు అంటూ అక్కడ ప్రార్థించారు. అదెందుకు ఇక్కడ వచ్చింది? అగ్నిని ప్రార్థించారు. ఆ అగ్ని ఎవరు? పంచాగ్నులుగా కొలిస్తే వీరు. లేదండి, మూడు అగ్నులండి, త్రేతాగ్నులనండి. ఆ అగ్నుల పేర్లు ఏమిటండి? ఒకటి గార్హపత్యం అండి, ఒకటి ఏమోను దక్షిణాగ్ని అండి, ఒకటి ఆహవనీయం అండి అంటూ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు కూడా ఒకటే అర్థం. మూడు ఉన్నాయని తెలుసుకుంటే మూడుగా చేస్తే అది మళ్ళీ అజ్ఞానం అవుతుంది, అది మళ్ళీ కర్మ అవుతుంది. మూడు ఒక్కటే అని తెలుసుకుంటే జ్ఞానం అవుతుంది. ఓకే, ఈ విధముగా మూడు అగ్నులు అని చెప్పొచ్చు, లేకపోతే పంచాగ్నులు అని చెప్పొచ్చు. ఈ మూడు అగ్నులు అన్న పేర్లు మనకు తెలుసు కదా, ఏమిటా అగ్నాగ్నులు అని ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఒకటేమో ఆహ్వనీయ గార్హపత్యాగ్ని, ఆహ్వనీయాగ్ని, దక్షిణాగ్ని. దక్షిణానికే
అన్వాహార పత్యం అని ఒక పేరు ఉంది. అన్వాహార పత్యం అనేది నోరు తిరగనంత పెద్ద పేరు కాబట్టి సింపుల్ గా దక్షిణాగ్ని అని చెప్పుకోండి అన్నారు. ఒకటి ఏమిటంటే దక్షిణాగ్ని, ఇంకొకటి గార్హపత్యము ఇప్పుడు రోజు ఉండేది, ఇంకోటి ఆహవనీయం ఎప్పుడన్నా చేస్తున్నప్పుడు ఆ పీల్చుకుని వస్తారు ఆ అగ్నిని కర్మ చేసేటప్పుడు, ప్రత్యేకమైన కర్మ చేసినప్పుడు అది ఆహవనీయ అగ్ని అన్నారు. అక్కడ కూడా ఈ 40 ఒక ఆయన ఉన్నారు, నాకు 49 అగ్నులు తెలుసండి అన్నారు. ఆయన పేరు చైన్లు కాదు, చయనులు అంటే చయనము చేసేవారు, అంటే చైన్స్ కాదు, సిచైన్ చైన్ కాదు, చయనులు గారు. ఆ చయనులు గారు అగ్నిని 49 అగ్నులు. ఇంకొకరు వస్తారు 101 అగ్నులు ఉన్నాయండి. వాట్ డస్ దట్ మీన్? ద మోర్ యు డివైడ్ ద మోర్ భిన్న భావ అండ్ మోర్ కర్మిష్టి అండ్ మోర్ యువర్ అవే ఫ్రమ్ ద The more you say, all those 49 are 3, all the 3 are 5, all the 5 and 3 are only 1. That is Chayatapau Brahma Vidho Vadanti. That is equivalent. Agni Nachiketa em chesadu? Chayanam chesadu. Trinachiketah Trivirechya Sandhim Trikarmakrit Tarati Janma Mrutyu. Nechukunnam kada? త్రినాచికేత అంటే ఏమిటి చెప్పారు భగవత్పాదులు? ఒకటి, దానిని ఏ విధముగా పేర్చాలి, ఎలా వేల్చాలి వేల్చాలి అనేటటువంటిది మొదటిది అవుతే, రెండవది దానిని ఏ విధముగా ఉపాసన చేయాలి అనేటటువంటిది రెండవది అవుతే, మూడవది దానిని జ్ఞానపరంగా ఈ మూడు ఒకటే అని తెలుసుకోవడం మూడవది. దీనినే త్రినాచికేత. త్రీ అనగానే 3 ఆచమనం చేసేస్తానండి అన్న లెవెల్లో ఉండకూడదు. త్రీ అంటే ఏమిటంటే అక్కడ 3 భాగములు గలవు. ఒకటి ఇది కర్మ భాగ, యాక్చువల్ డూయింగ్ ఆఫ్ ద రిచువల్. 2 ద ఉపాసన భాగ, ది జ్ఞాన భాగ, విచ్ టెల్స్ దట్ ఆల్ ద 3 ఆర్ నథింగ్ బట్ 1 అగ్ని. అగ్ని ఇస్ నథింగ్ బట్ విరాట్. ఇంకేమిటి పొందాడు ఆయన? విరాట్ స్వరూపాన్ని పొందాడు, ప్రథమ శరీరిని పొందాడు. అంటే ప్రథమ శరీరి అంటే నథింగ్ బట్ పరమాత్మ. పరమాత్మకి ప్రథమ శరీరకి చిన్న వ్యత్యాసం, వ్యక్తమవుతే ప్రథమ శరీరం, వ్యక్తము కాకపోతే పరమాత్మ. అటువంటి దానిని పొందిన వారు కూడా ఇదే చెప్తున్నారు. ఏం చెప్పారు ఈ విధంగా ఏం చెప్తున్నారు వాళ్ళు కూడా? ఇదే చెప్పారు. ఛాయాతపౌ బ్రహ్మ విదో భవతి. ఛాయా ఆతపముల వలే, ఎండ నీడల వలే, అది రెండు వివిధ విరుద్ధ ధర్మములు ఉన్న విలక్షణమైన ఒకటి సంసారి ఒకటి అసంసారి అయిన, ఒకటి కర్త భోక్త సంసారి అహంకారి సంసారి, రెండవది నాహంకర్త నాహం భోక్త నాహం సంసారి అయినటువంటి రెండు కూడా ఈ విధముగా ఛాయాతపంలోనే ముందు శ్లోకంలో వర్ణించిన ప్రతి లక్షణాన్ని కూడా వాడు ఈ విధంగా చెప్పారు. పంచాగ్రి విద్య తెలిసిన వారు కూడా చెప్పారు. పంచాగ్రి చే కర్మగా చేసిన వారు కాదు, పంచాగ్నులను కర్మగా అనుష్ఠిస్తూ పంచాగ్నుల ఆంతర్యము ఒకే అగ్ని అని, ఆ అగ్నియే పరమాత్మ ప్రతిబింబమైన పరమాత్మ రూపమైన విరాట్ అని తెలిసిన వారు కూడా ఇదే చెప్పారు. నాచికేత అగ్ని నినాచికేత అంటే తెలుసుకుని అగ్ని అగ్ని చయనం చేయడము, బ్రేల్చడము, రెండు అగ్ని ఉపాసన చేయడము, 3 అగ్నినే సర్వాత్మభావంతో విరాట్ భావంతో ఉపాసించడం. ఆ విధంగా 3 చేసిన వాడిని త్రినాచికేత అంటారు. వారు కూడా ఇదే చెప్పారండి, నాచికేతుడు చెప్పాడు అనకూడదు, త్రినాచికేత. సరే, అక్కడ ఒక్కసారి భాష్యం ఉన్నది, కొంచెం ఆ భాష్యం పార్ట్ మనం చూసుకుని పోతాం. పంచాగ్నయ గృహస్థ, పంచాగ్నైన గృహస్థులు అంటే ప్రవచిస్తున్నాం. ఏవ వదంతి అకర్మిణ ఏవ కేవలం అకర్మిణవ ఏవ వదంతి నా ముందు పేజీలో నా ఉంది. కేవలం అకర్మునులైనటువంటి బ్రహ్మ విధులే చెప్తారా? కాదండి, పంచగ్నేహ గృహస్థ ఏవ వదంతి వాళ్ళు కూడా చెప్తున్నారు. యహ చ మరియు యహ ఎవరైతే త్రినాచికేత త్రిహి కృత్వ నాచికేతో అగ్ని, అంటే నాచికేతాగ్నిని 3 విధములుగా ఇప్పుడు చెప్పుకున్నాగా, చేనము చేసిన ఎవరైతే తే వారు త్రినాచికేతులు, వారు కూడా ఇదే చెప్తున్నారు. థింక్ వీ హ్యావ్ టు స్టాప్ హియర్. మై ఫీలింగ్ ఇస్ వీ హ్యావ్ కమ్ టు ఎ పాయింట్ వేర్
nearing 1 hour. Just the pratham pibantau sukrutasya loke guham pravishtau parame parardhe chaya chaya tapau brahma vidho vadanti cha panchagnaya vadanti yah cha trinati ketah వదంతి. ఆ వదంతి అన్నది బ్రహ్మవిద వదంతి, పంచాగ్నయ వదంతి, త్రినాచికేత వదంతి. యహ ఎవరైతే బ్రహ్మవిద బ్రహ్మవిత్తులు, పంచాగ్నయ పంచాగ్నిపరుడు గృహస్థులు, పంచాగ్నుల తాలూకా స్వరూపాన్ని తెలుసుకున్నవారు, వేరువేరు కాదని తెలుసుకున్నవారు, అలాగే త్రినాచికేతుడు అంటే నచికేతాగ్నిలో ఉన్న మూడు లెవెల్స్ చేసి అది విరాట్ భావాన్ని పొందారు వారు వదంతి. ఏమని వదంతి? ఛాయాతపౌ వదంతి. అది పరమమైనటువంటి అదృష్టమైనటువంటి పరస్థానము, పరము యొక్క పదము స్థానము అని చెప్తారు. అవి గుహాం హృదయం గుహలో ఉంటాయి. ఎక్కడ అనుభవిస్తారు వీళ్ళిద్దరు? లోకే అస్మిన్ శరీరే. ఏమి అనుభవిస్తారు? స్వయంకృతములైన కర్మల యొక్క ఫలములను, రూపమును అనుభవిస్తారు. ఇద్దరు అనుభవిస్తారా? అనుభవించరు. ఒకడు అనుభవించడు, ఇంకొకడు అనుభవిస్తాడు. ఇద్దరు ఉన్నారా? ఉన్నారు. చంద్రుడు, నిత్యా చంద్రుడు అంటే నీడలో నీళ్లలో కనిపిస్తున్న చంద్రుడు. నీళ్లు ఒక 10 కుండలలో పెడితే 10+1 11 చంద్రులు. రామకృష్ణుల వారు ఏంటన్నారు? ఎన్ని చందమామలు కనిపించాయ్యా? 11. అంటే ఒక కొండ కొట్టేశారు, ఎన్నున్నాయి? 10. అలా అన్ని కొండలు కొట్టేస్తే ఎన్నున్నాయి? 1. ఏది ఎక్కడుంది? పైనుంది. అది ఎక్కడుంది ఆ చంద్రుడు? మనసులో ఉంది అని చెప్పాడు శిష్యుడు. సో కృతం పిబంతవు సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టవు పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చ త్రినాచికేత. ఇటువంటి గహనమైన మంత్రాన్ని మనం చదువుకోవడం చాలా అదృష్టం. మళ్ళీ చెప్తున్నాను, చైతన్యములు రెండు ఉండవు. చైతన్యము ఒక్కటే ఉంటుంది. రెండవది చైతన్యం యొక్క ఆభాస. ఆభాస లేక ప్రతిభాస లేక ప్రతిఫలనము, రెండు చైతన్యాలు అని చెప్తే అద్వైతానికే పెద్ద గొడ్డవి పెట్టు. ఒకటే చైతన్యము, అది రకరకములుగా ఉంటుంది. ఒక జీవిలో చెప్తున్నాం కాబట్టి ఒక ఆభాసగా చెప్తున్నాం. కోట్ల కొలది జీవుల్లో చెప్తే కోట్ల కొలది ఆభాసలుగా ఉంటాయి. చేత ఆభాసలు ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని కుండలలోనైనా ఒక సూర్యుడు ప్రకాశించవచ్చు, కానీ ఉన్నది ఒక సూర్యుడే. ఇలా తెలిసింది, ఏకో దేవో సర్వభూతేషు కూడా చెప్తున్నారు కదా, ఏకం వా బహుధా విప్రా వదంతి. ఒక్కటే దానిని 10గా ఎక్కువగా చెప్తున్నారు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచిపోలిక. జీవునిలో ఉన్నప్పుడు ఒక్కొక్క జీవభావంలో ఒకటిగా కనిపిస్తుంది. అలా ఉండడం వల్ల అలా అంటున్నారు అని తెలుసుకోవాలి. ఓకే, ఎక్కడితో ఆపుకుందాం, సందేహాలు ఉంటే చూద్దాం.